సో నెక్స్ట్ నెక్స్ట్ జిల్లా చూసుకుంటే విశాఖపట్నం జిల్లా. విశాఖపట్నం జిల్లా 2019లో మరి వైసీపీకి 11 స్థానాలు, టీడీపీకి 4 స్థానాలు, 15 స్థానాలకు కానీ 11 వైసీపీ కైవసం చేసుకుంది. ఈసారి కనుక చూసుకుంటే 2024లో 15కి 13 స్థానాలు మాత్రమే మరి ఇక్కడ టీడీపీ కైవసం చేసుకుంది. 2 స్థానాల్లో మాత్రమే ఇక్కడ వైసీపీ విజయం సాధించింది. మరి లాస్ట్ టైం 2019లో 11 స్థానాల్లో ఉన్న వైసీపీ ఈ రోజున 2 స్థానాలకే పరిమితమైందంటే విశాఖ జిల్లా ప్రజలు యొక్క ఇచ్చిన తీర్పు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ నియోజకవర్గాల వైపు చూసుకుంటే భీమిలిలో గంటా శ్రీనివాసరావు ఈ జిల్లాలో 92,401 ఓట్ల మెజార్టీతో మరి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మీద గెలవడం జరిగింది. అలాగే విశాఖ తూర్పు వెలగపూడి రామకృష్ణబాబు 70,877 ఓట్ల తేడాతో విజయం సాధించారు. విశాఖ దక్షిణం వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేన ఇతను 64,594 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అలాగే విశాఖ ఉత్తరం విష్ణుకుమార్ రాజు ఇది బీజేపీకి ఇచ్చింది. ఇక్కడ ఈయన కూడా 47,534 ఓట్ల తేడాతో విజయం సాధించారు. నెక్స్ట్ విశాఖ వెస్ట్ పశ్చిమ చూసుకుంటే ఇక్కడ ఘనబాబు టీడీపీ 35,184 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గాజువాక పల్లా శ్రీనివాసరావు గుడివాడ అమర్నాథ్ మీద హయ్యెస్ట్ మొత్తం స్టేట్లోనే హయ్యెస్ట్ మెజార్టీ 95,235 ఓట్లు తేడాతో విజయం సాధించారు. చోడవరం కేఎస్ఎన్ఎస్ రాజు ఈయన 42,189 ఓట్లు తేడాతో టీడీపీ అభ్యర్థి. కరణం ధర్మశ్రీ మీద విజయం సాధించారు. నెక్స్ట్ నియోజకవర్గం వి మాడుగుల్లో బండార సత్యనారాయణమూర్తి ఈయన 28,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మొత్తానికి ఇక్కడ అరకు వ్యాలీలో మాత్రం వైసీపీ 31,000 ఓట్ల తేడాతో మత్స్యలింగం పంగి రాజారావు బీజేపీ అభ్యర్థి మీద ఇక్కడ వైసీపీ విజయం సాధించింది. అరకు వ్యాలీ వైసీపీ కైవసం చేసుకుంది. నెక్స్ట్ మరొకటి వైసీపీ కైవసం చేసుకున్న నియోజకవర్గం పాడేరులో విశ్వేశ్వరరాజు మత్స్యరస విశ్వేశ్వరరాజు ఈయన 19,388 ఓట్ల తేడాతో గిడ్డి ఈశ్వరి మీద ఈయన విజయం సాధించారు. మొత్తానికి 15 నియోజకవర్గాల్లో 2 స్థానాలు అంటే అరకు వ్యాలీ 1 పాడేరు మాత్రమే వైసీపీ కైవసం చేసుకుంది. తర్వాత నియోజకవర్గం అనకాపల్లిలో ఇక్కడ జనసేనకి కేటాయించారు కొనతల రామకృష్ణ. ఈయన భరత్ కుమార్ మీద 65,764 ఓట్లు తేడాతో విజయం సాధించారు. నెక్స్ట్ నియోజకవర్గం పెందుర్తిలో ఇక్కడ పంచకర్ల రమేష్ బాబు జనసేన కేటాయించారు. ఈయన అదీప్రాజ్ మీద 81,870 ఓట్ల తేడాతో విజయం సాధించారు. పెందుర్తిలో జనసేన 81,000 ఓట్ల తేడాతో విజయం సాధించిందంటే మామూలు విజయం కాదు. నెక్స్ట్ నియోజకవర్గం ఎలమంచిలో కన్నబాబు రాజు మీద సుందరపు విజయకుమార్ ఈయన కూడా జనసేనే ఇక్కడ 48,956 ఓట్ల తేడాతో ఈయన విజయం సాధించారు. నెక్స్ట్ నియోజకవర్గం పైకిరావుపేటలో వంగలపూడి అనిత ఈవిడ కంబాల జోగుల మీద 43,727 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తర్వాత నియోజకవర్గం నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు అందరికీ నోటెడ్ పర్సన్ ఈయన 24,676 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మొత్తానికి విశాఖపట్నం జిల్లా 15 స్థానాలకి 13 స్థానాల్లో టీడీపీ కైవసం చేసుకుంది. 2 స్థానాలు మాత్రమే వైసీపీ, అది కూడా అరకు వ్యాలీ పాడేరు. ఎంత గిరిజన ప్రాంతం, ఈ 2 నియోజకవర్గాల్లో మాత్రం వైసీపీ విజయం సాధించింది. మరి విశాఖపట్నం జిల్లా చూసుకుంటే మరి ఇక్కడ చాలామంది మరి ఇంతకుముందు ఎంవీవీ సత్యనారాయణ ఎంపీగా చేసిన ఆయన ఈసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. మరి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు ఈ జిల్లాలో, మరి ఈయన అనకాపల్లిలో ఆయన ఆల్రెడీ ఉన్నారు, అక్కడి నుంచి కుదరక గాజువాక మార్చారు. ఈయన ఆల్రెడీ మినిస్టర్ చేశారు, ఈయనందరూ కూడా కోడిగుడ్డు మంత్రి అంటుంటారు. అలా కర్ణం ధర్మశ్రీ చేశారు, వీళ్ళందరూ కూడా ఉన్నా కూడా ఇక్కడ ఈర్ల అనురాధ వీళ్ళందరూ కూడా ఉన్నా కూడా ఇక్కడ ఎక్కడ విశాఖ జిల్లాలో మరి ఇన్ని స్థానాలు కోల్పోవడం అనేది మరి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి విశాఖ జిల్లా ప్రజలు ఏ అంశాలు బేస్ చేసుకుని మరి ఈ రోజున ఎంత హయ్యెస్ట్ మెజార్టీ కూటమి సభ్యులకు ఇచ్చారనే దానిపైన మా కరస్పాండెంట్ విశాఖ కరస్పాండెంట్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి ఇంత హ్యూజ్ మెజారిటీ, హయ్యెస్ట్ పల్లా శ్రీనివాసరావు హయ్యెస్ట్ మెజారిటీ, గంటా శ్రీనివాసరావు, ఏంటి ఇంత విశాఖ జిల్లా ప్రజలు ఎందుకని వైసీపీ ప్రభుత్వాన్ని నమ్మలేదనుకోవచ్చు, లేదా క్యాపిటల్ ఇష్యూ లేదా మొత్తం భూ కబ్జాలా, ఏ అంశాలు ముఖ్యంగా చూడొచ్చు అంటారు శ్రీనివాస్? అంటే విశాఖ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక వేవ్ నడిచిందనే మనం చెప్పుకోవచ్చు. ఆ వేవ్ లో భాగంగా విశాఖ ప్రజలు, అంటే వేవ్ నడిచినా నడవకపోయినా మీరు అడిగిన ఈ ప్రశ్న ఏదైతే ఉందో, రాజధాని అంశం, ఇక్కడ రాజధాని ప్రజలు యాక్సెప్ట్ చేయరు కాబట్టి ఖచ్చితంగా పట్టం కడతారు. ఈ విశాఖ జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు ఎప్పుడు కూడా కంచుకోటగా ఉండేది టీడీపీకి. 151 స్థానాలు గెలిచినప్పుడు కూడా పూర్తిగా కూడా 4 స్థానాలు ఇక్కడ ఇచ్చిన పరిస్థితి. అలాగే సామాజిక వర్గాల సమీకరణ నేపథ్యంలో కూడా టీడీపీ ఒక ఎంత సక్సెస్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే యాదవ్ సామాజిక వర్గానికి చెందిన ఏ ఒక్కడికి కూడా వైసీపీ ఇక్కడ సీటు ఇవ్వలేకపోయింది. వీళ్ళు అలా కాదు,
అన్ని కూటమి అభ్యర్థులు అందరూ కూడా అన్ని సామాజిక వర్గాలకి సమన్వయం చేసిన పరిస్థితి. అలాగే పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ చరిష్మా పనిచేసింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ నోవాటల్ హోటల్లో 2 రోజులు బంధించడం, వాళ్ళ తాకాలు 9 మంది నాయకులు, క్రియాశీలక నాయకులందరినీ కూడా ఇదే అడివారం జైల్లో పెట్టి చిత్రహింసలకు గురి చేయడం, ఆయన్ని రోడ్డు మీద ర్యాలీ చేసుకుంటూ వస్తుంటే కరెంట్ తీసేయడం, టీసీపీ ఆయన నడుస్తున్న కాన్వాయ్ మీద ఇలా చేయి పెట్టి కొట్టి కూర్చోబెట్టడం, ఇవన్నీ కూడా జన సైనికులంతా కూడా పూర్తిగా కష్టపడి ఎలాగైనా సాధించుకోవాలని ఓ తీర్మానం చేసుకొని పనిచేసిన పరిస్థితి. దానిలో భాగంగా అంటే మనం చూసుకుంటే ఓటు అంటే ఓటు పక్కకి వెళ్ళనివ్వను, ఓటు ట్రాన్స్ఫర్ కానివ్వను, ఓటమి ఓట్లు కూటమికే ఉంటాయని పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్తూ వచ్చారు, ఆ చెప్తూ వచ్చిన దాంట్లో భాగంగానే గాజువాక్ చూసుకుంటే గతంలో అంటే 2014లో 74 ఎంతో పోలేని, 2019లో 75 ఎంతో పోలేని, ఇప్పుడు 64,000 చిల్లర అంత 79,000 పోలేని 2019లో, ఇప్పుడు 64,000 చిల్లర సుమారుగా పోలేని. అంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళకే పడింది గుడివాడ అమర్నాథ్కి, అప్పుడు తిప్పన నాగిరెడ్డికి పడింది. కానీ ఆ రోజు పల్లా శ్రీనివాస్ కి, ఆ రోజు పవన్ కళ్యాణ్కి ఏదైతే పడిందో ఆ రెండూ కలిపితే ఏదైతే వస్తుందో పూర్తి స్థాయిలో గాజువాకలో ఆ రెండూ కలిపి ఒక్క ఓటు చెక్కు చెదరకుండా ఖచ్చితంగా గాజువాకలో పడింది. అదేవిధంగా భీములు చూసుకుంటే అత్యంత పెద్ద నియోజకవర్గం పూర్తిగా కూడా అక్కడ కూడా జనసేన బీజేపీ టీడీపీ 3 ఓటు కూడా ట్రాన్స్ఫర్ అవ్వకుండా పూర్తిగా పడింది. నార్త్ నియోజకవర్గం అది కేకే రాజన్ వైసీపీ అభ్యర్థి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. గతంలో బీజేపీ అభ్యర్థిగా ఉన్న విష్ణుకుమార్ రాజుగా 18,000 చిల్లర ఓట్లు పడ్డాయి. అలాగే జనసేన నుంచి పోటీ చేసిన పసుపులేటి ఉషా కిరణ్ 18,000 పడ్డాయి. ఈ 36,000 ఓట్లు కూడా అప్పుడు గంటా శ్రీనివాసరావు పోటీ చేశారు, అక్కడ గంటా శ్రీనివాసరావుకి ఎంత వచ్చిందో దాంతోపాటు ఈ 36,000 కూడా యాడ్ అయింది కాబట్టి అక్కడ మెజార్టీ రావడం జరిగిందని పూర్తిగా చెప్పారు. దీనిలో పవన్ కళ్యాణ్ వ్యూహం క్రియాశీలకంగా కనిపించిందని మనం చెప్పుకోవచ్చు. ఉత్తరాంధ్ర విశాఖ జిల్లాలో గిరిజన ప్రాంతంలో ఉండే 2 సీట్లు మినహాయిస్తే, అక్కడ ఉన్న ఎంపీ స్థానం మినహాయిస్తే మొత్తం 13 స్థానాలు 2 ఎంపీ స్థానాలు పూర్తిగా ఓటమి కైవసం చేసుకుంది. అయితే సీతారామరాజు ఇక్కడ క్రియాశీలకంగా వ్యక్తి కోసం మనం మాట్లాడుకోవాలి. అంటే రాష్ట్ర వ్యాప్త వేవ్ అనేది ఓకే, కానీ సీఎం రమేష్ అనకాపల్లిలో సీఎం రమేష్ కానీ ఎంపీ కాకపోతే అక్కడ అభ్యర్థులందరూ కొంత డేలా పడిన పరిస్థితి. అంటే కారణాలు అనేకం, కానీ వాళ్ళందరూ కేఎస్ఎన్ఎస్ రాజు చోడవరం, అలాగే అయ్యన పాత్రుడు, కొడతాళ్ళ రామకృష్ణ అనకాపల్లి, అలాగే ఎలమంచిల సుందర విజయ్ కుమార్, అలాగే పంచకర రమేష్ బాబు పిందుర్తి, పాయకరాపేట అనిత, వీళ్ళందరికీ కూడా, అలాగే బండారు సత్యనారాయణమూర్తి మాడుగుల, వీళ్ళందరికీ పూర్తి భరోసా, పూర్తి సెక్యూరిటీ, అన్నింటికీ నేను ఉన్నాను పర్లేదు ముందుకెళ్ళండి ఎలక్షన్ చేయండి అని ఒక భరోసా కల్పిస్తూ దూసుకొచ్చి ఆయన స్టార్టింగ్ ఆయన నామినేషన్ వేసిన రోజు కడప నుంచి వచ్చారు. లేదంటే ఇక్కడ బీజేపీ గుర్తు పోతుందా, 5 లక్షల ఓట్లు బీజేపీ గుర్తుకి ఇక్కడ గ్రామీణ ప్రాంత ప్రజలు వేస్తారా, అలాగే అనేక అనుమానాలు కలిగే. అలాగే ఆయన ఓసీ వెలమ, ఇక్కడ బీసీ వెలమ, ఆయన నాన్ లోకలు, ఈ బూడిముచ్చంలో ఆయన లోకలు, ఇలా అనేక అలాగే గవర్నమెంట్ లో ఉన్నారు, రూలింగ్ లో ఉన్న గవర్నమెంట్ లో ఉన్న ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి, ఇతను గవర్నమెంట్ లో లేని వ్యక్తి, బీజేపీ గుర్తు పోదు. కానీ అవన్నింటినీ ఛేదించి ఎలక్షన్ ఎలా చేయాలి, పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఎలక్షన్ హీరింగ్ ఎలా చేయాలి, అన్ని కూడా తెలిసిన వ్యక్తి రావడం వల్ల 7 అభ్యర్థుల్ని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోగలిగారు. కొన్ని మెజార్టీలు తక్కువైంటే దాని రీజన్ ఏంటంటే అక్కడ ఓట్ బ్యాంక్ లేదు. ఇప్పుడు 92,000 గంటా శ్రీనివాసరావు భీమిలో వచ్చిందంటే అది 3 లక్షల చిల్లర ఓట్ బ్యాంక్. అక్కడ గణబాబుకి 34,000 చిల్లర వచ్చిందంటే అక్కడ 1,50,000 ఓట్ బ్యాంక్. అక్కడ ఉండే ఓట్ బ్యాంక్ ను బట్టి పెద్ద నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీలు వచ్చాయి. వీళ్ళకి కూడా 3 లక్షల ఓట్లు ఉంటే ఇలాగే 90,000 దాటిపోద్ది, కానీ అక్కడ 150,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి 32,000 తాగింది. అలాగే పల్లా శ్రీనివాస్ 95,000, అది సాలిడ్ మెజార్టీ. ఎందుకంటే అటునుంచి ఉన్న వ్యక్తి ఏమి సాధారణ వ్యక్తి కాదు, ఆ గురువాడ అమర్నాథ్, ఆయన మంత్రిగా చేశారు, 3 తరాల చరిష్మా ఉంది. ఆ గుడివాడ అప్పన్న తాతగారు, గుడివాడ గురునాథరావు తండ్రి, గుడివాడ అమర్నాథ్, 3 తరాలుగా కూడా 10-12 ఎలక్షన్ చూశారు. అలాంటి ఎలక్షన్ చూసిన ఫ్యామిలీ మీద స్టేట్ వైడ్ ఉన్న 175 నియోజకవర్గాల్లోని అత్యధిక స్థానం తెచ్చుకోవడం అంటే అది చిన్న విషయం కాదు, అది ఆషామాషి విషయం అయితే కాదు. దాన్ని ఛేదించడం అనేది పల్లా సీన్ గ్రేట్ జాబ్ అని ఆయన కూడా, ఇదంతా జనసేన బీజేపీ కూటమి తాలూకా పరిస్థితి అని చెప్తున్నారు. అంతకు రావడానికి రీజన్ ఏంటంటే గంగవరం పోర్ట్ లో ప్రభుత్వానికి 6.5% షేర్ ఉంటే దాన్ని తీసుకెళ్ళి అదానికి, అది కూడా అదానీ గ్రూప్ అమ్మేశారు జగన్మోహన్ రెడ్డి, దాన్ని బాగా వ్యతిరేకించారు కార్మికులు. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో ఏ రోజు గట్టిగా ఫైట్ చేయలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పల్లా శ్రీని ఆమె నిరాధ్యక్ష కూడా చేశాడు, ఈయన మంత్రిగా ఉంటూ కూడా దానికి పెద్దగా సపోర్ట్ ఇవ్వలేదు.
జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదని స్టీల్ ప్లాంట్ అంశం కూడా బాగా పనిచేసి అంతంత మెజార్టీలు రావడానికి కారణమైంది. నెక్స్ట్ వాళ్ళు ఏదైతే 6 లక్షల ఓట్లు పురుషుల కంటే మహిళలకి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఓటింగ్ పెరిగింది, ఆ పెరిగిన ఓటింగ్ అంతా మాకే వేస్తారు, మా దగ్గర లబ్ధి తీసుకున్నారు, అమ్మ ఒడి, వాహన మిత్ర, రైతు భరోసా, అనేక రకాలుగా మేము రైతులకు కానీ గ్రామీణ ప్రాంతాలు ఇచ్చాను భావించారో వాళ్ళందరూ బయటకు వచ్చి ఓటమి చేయడం జరిగింది. దానికి రీజన్ ఏంటి, ఇవిడికి అమ్మ ఓడిస్తే నాన్న బుడ్డికి తాగేసేవాడని చంద్రబాబు నాయుడు పంపించిన స్లోగను బాగా పనిచేసింది. మద్యం 200 రూపాయలు పెట్టిన ఆశ్రయకం మద్యం తీసుకోవడం, ఆ తల్లులకు కూడా డబ్బు తీసుకున్నప్పటికి కూడా వాళ్ళ మైండ్ లో ఉంది. అదేవిధంగా చివరిగా కూడా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్, ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద చంద్రబాబు నాయుడు ప్రతి గ్రామంలోని ప్రతి ఊర్లోని ప్రతి సభలోని ఏటిబాబు చంద్రబాబు నాయుడు చెబుతూ కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ మన పాస్పుస్తకాల మీద ఏంటి అని అడగడం, అలాగే అయ్యన్న పాత్రుడి యొక్క మాస్ స్పీచ్ ప్రజల్లోకి ఎక్కింది మా జిల్లా అంతా కూడా, అలాగే మాటలు తోటల్లా పేలితే వంగలపూడి అనిత ఆవిడ కూడా పవర్ఫుల్ గా ఎక్కింది. ఇక్కడ చూసుకుంటే సీఎం రమేష్ పూర్తిగా పవన్ కళ్యాణ్ ఒకసారి తీసుకొచ్చారు, అలాగే రాజ్నాథ్ సింగ్ ఒకసారి తీసుకొచ్చారు, అలాగే నరేంద్ర మోడీని కూడా తీసుకొచ్చారు. నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడుతో పెద్ద సమ చేశారు, అంటే చరిష్మా ఒక అలా ఆహా వీళ్ళు వస్తే ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది, మన భూమి పోదు, మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, వీళ్ళు వస్తే ఖచ్చితంగా ఎగాడిఎస్సీ ఓపెన్ చేస్తారు, సిపిఎస్ కి ఒక న్యాయ సిపిఎస్ రద్దనే అంశం మీద పరిశీలన చేసి న్యాయం చేస్తానని జగన్మోహన్ రెడ్డి సారీ పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి ఆ చెప్పిన మాట మీద నిలబెట్టుకుంటాడు. 20 లక్షల ఉద్యోగాలని నారా లోకేష్ శివగలంలో ప్రతి గ్రామంలో చెప్పారు కాబట్టి నారా లోకేష్ కూడా మాట నిలబెట్టుకుంటారు, వాళ్ళ మాటకి కొంత పటిష్టత పెరిగింది. ప్రతి చోట అవన్నీ పక్కన పెడితే నారా భువనేశ్వర్ వస్తూ కూడా ప్రతి చోట చనిపోయిన వాళ్ళకి 3 లక్షల రూపాయలు చెక్ ఇస్తూ ఓదారుస్తుంటే ఆవిడికి కూడా ప్రజల బ్రహ్మరథం పట్టారు, అంటే ఇంటిల్ని పాది కూడా రోడ్డుని బయటే, అలాగే నారా లోకేష్ భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా రోడ్డుని తిరిగి మంగళగిరిలో కానీ మరిచోట్ల కానీ ప్రచారం, అలాగే హిందూపురంలో బాలకృష్ణ అండ్ సతీమణి ఎంటైర్ ఫ్యామిలీ రోడ్డు మీద తిరిగి జగన్మోహన్ రెడ్డి అరాచకాలను ఎండగడుతూ, అలాగే విశాఖపట్నానికి జరిగే ఇబ్బంది ఏంటి, ఒకవేళ వస్తే ఇక్కడ డ్రగ్స్ ఎలా మాఫియా జరుగుతూ ఉంది, 21,000 కోట్ల డ్రగ్స్ ఈ పోర్టులోకి ఎలా వచ్చింది, ఇక్కడ ప్రజలు ఇక్కడ యువత ఎలా పెడదామని పడతా ఉన్నారు, గంజాయి ఎలాగ దేశంలో ఎక్కడ దొరికినా దీని మూలాలు ఎక్కడ అంటే విశాఖ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ దాని మూలాలు ఎక్కడంటే వైజాగ్, విశాఖ జిల్లాలో ఎక్కడ అంటే ఏఓబి అంటే అరకు పాడేరు ప్రాంతం పూర్తిగా కూడా అంటే ఆ గంజాయి సాగు, గంజాయి విక్రయం, గంజాయి రవాణా, గంజాయి సేవించడం ఇలా 4 దశల్లో కూడా విచ్చలవిడిగా జరగడం. అలాగే మరొక ప్రధాన అంశం ఏంటంటే బాక్సైట్ లాటరైట్ రూపంలో తరలించాడు రాత్రులే, ఆ నాతవరం, గులుగొండ, నర్సీపట్నాల మీదుగా మాట్లాడితే కేసులు, మాట్లాడితే దాళ్ళు, కొన్ని గ్రామాలు ఉన్నాయి మన రిపోర్టును పంపిస్తే తరిమి తరిమి కొట్టారు. కారణం ఏంటంటే వాళ్ళకి 2,000 రూపాయలు ప్రతి గడపకి ఇస్తూ ఆ గ్రామం తరలించుకునేవారు. ఇవన్నీ కూడా ప్రతిదీ నోటిఫై అయింది. అలాగే ఉపాధ్యాయుల్ని అత్యంత దారుణంగా హింసించడం, అలాగే ఆశా వర్కర్ని రోడ్డు మీద, అంగన్వాడీల్ని అదే విజయవాడ రోడ్డు మీద 52 రోజులు మన వైజాగ్ లో కూడా నిరసన చేస్తే కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం, ప్రతి అంశంలో కూడా అది ఆశా వర్కర్ల, అంగన్వాడీనా, ఏఎన్ఎంల, సచివాలయ ఉద్యోగుల, ఈవెందో సచివాలయ ఉద్యోగులు కూడా ఒక్కొక్క టైంలో అసమ్మతి వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఉంది. అదొకటి. ఇవన్నిటికంటే ప్రధాన రీజన్ కార్యకర్తలు, ప్రతి గ్రామంలో కార్యకర్తలు కూడా ఎవరు సరిగ్గా పనిచేయలేదు వైసీపీకి. వైసీపీ చావుకి కర్ణుడి చావుకి కోటి కారణాలు అన్నట్టు వైసీపీ పతనానికి అనేక కారణాలు, అలాగే వైజాగ్ లో 95,000, 92,000 అత్యధిక టాప్ 1 టాప్ 2 మా దగ్గరే ఉన్నాయి. టాప్ 1 పల్లా శ్రీనివాస్ 95,000, టాప్ 2 భీమిలి 92,000, థర్డ్ ప్లేస్ మంగళగిరి లోకేష్ గారు. కానీ ఈ 2 ప్లేస్లు మాకే రావడానికి రీజన్ ఏంటంటే విశాఖకి రాజధాని వద్దు, విశాఖ పాడైపోకూడదు, చంద్రబాబు వస్తే విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తారని ప్రజలు విశ్వసించి ఇలా పట్టం కట్టారని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు సీతారామరాజు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.